नमस्ते नेनु चंदना वेलकम टू ग्रेट आंध्रा बिग स्टोरी। मुख्यमंत्री वैएस जगन अभ्यर्थुल एंपिककु संबंधी विस्तृतंगा सर्वेलु चेस्तुन्नारु वाटि प्रातिपदिकने एमएलए एंपील टिकेट्लु इव्वनुन्नारु ई विषयान्नि सदरु नेतल समावेशंलो कुंडबद्दलु कोट्टिनट्टु चेप्पारु అందుకే క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తిరగాలని ప్రజాదరణ ఉంటే తప్ప తానేమీ చేయలేనని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. ఇంతవరకు బాగా ఉంది, అయితే ఆయన చేసిన తప్పల్లా సర్వే బాధ్యతలను సొంత పార్టీ నేతలకు అప్పగించడం. తనకు దగ్గరైన ఇద్దరు నేతలకు కోట్లాది రూపాయలు ముట్ట చెప్పి మరీ సర్వేలు చేయించుకుంటున్నారు. సొంత పార్టీ నేతలకు సర్వే బాధ్యతలను అప్పగిస్తే పారదర్శక నివేదికలు ఎలా వస్తాయనే చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఏ ఇద్దరు వైసీపీ నేతలు కలిసినా ఫలానా నాయకులు సర్వేలు చేయిస్తున్నారని, అధినాయకుడి మెప్పు కోసం గ్రౌండ్ లెవెల్లో ఉన్నదానికి భిన్నంగా నివేదికలు సమర్పిస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. తమకు గిట్టని నాయకులపై వ్యతిరేక నివేదికలు ఇస్తూ తమకు అనుకూలంగా ఉన్న వారి విషయంలో అనుకూలంగా ఉన్నట్టు జగన్కు నివేదికలు సమర్పిస్తున్నారనే భయాందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. సర్వే బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు నాయకులు ఇతర సర్వే సంస్థల్ని కూడా ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం. ఇతర సర్వే సంస్థల నిర్వాహకులను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చేట్టు భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెప్పినట్లు అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భజన చేసే వాళ్ళంటే ఇష్టమని, ఇప్పుడు ఆయన చుట్టూ అలాంటి వారే చేరి రాజకీయంగా చెడగొడుతున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో సర్వేల్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్తో భారీ మొత్తంలో డబ్బు గుంజుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా వైసీపీపై సానుకూలత ఉందని, కొన్ని చోట్ల అభ్యర్థులపై వ్యతిరేకత ఉందంటూ సీఎం జగన్ను మభ్యపెట్టే ప్రయత్నాలు సర్వే పేరుతో చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. జగన్ను ఓడించడానికి ప్రత్యర్థులు ఎవరో అవసరం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. తాను నమ్ముకున్న వాళ్లే జగన్ను రాజకీయంగా ముంచనున్నారనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో ఉంది. నిష్పక్షపాతంగా సర్వేలు చేసే ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవంటున్నారు. సొంత పార్టీ నేతలకే సర్వే ప్రాజెక్టులు ఇవ్వడం ఒక్క జగన్కే చెల్లిందని వైసీపీ నేతలు నిష్ఠూరం ఆడుతున్నారు. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. మరిన్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.